ایس سی ایس ٹی بی سی اقلیتی بہبود ایسوسی ایشن کے بانی تتر راجو نے کہا کہ ہندوستان کا غریب طبقہ اور کمزور طبقہ سیاست دانوں کے ہاتھ میں ہے۔ راجندر نگر سرکل آرام گڑھ چوراہے میں موجود بابو جگجیون رام کے مجسمے کو خراج عقیدت پیش کیا۔ اس کے بعد انہوں نے لوگوں کے کمزور طبقات کی فلاح و بہبود کے لیے آرام گڑھ سے محبوب نگر تک مارچ نکالا اور عوام کو براہ راست پروپیگنڈا کیا کہ حکومت کے ذریعے بدسلوکی کی جا رہی۔ اس موقع پر انہوں نے اپنے خطاب میں عوام سے مزید باتیں بتائیں۔ ఇక్కడ మలుపు మీ దమ్ముంటే అధికార కార్యక్రమాలు పెట్టండి, ఫోన్లు పెట్టండి, మండలంలో ఎంఆర్ వాళ్ళు ఏం చేస్తారా, సకరాత్తు అమీరు మీరు వండి గ్రామ సభలు చేయండి, గ్రామంలో గవర్నమెంట్ భూములు లాక్కొని పెట్టందరికి అమ్ముతుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బిడ్డలకు అమ్ముతుంటే మీరు ఇంకా ఎన్ని రోజులు పాడేస్తే పడుతుంది కాబట్టి మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఆ జీతంతో స్వచ్ఛ సాధనంగా మీకు ఒక కార్ ఇస్తుంది, ఒక పిఎన్ ఇస్తుంది, మీకు ఎటువంటి లోపు లేకుండా గవర్నమెంట్ నిన్న కాపాడినప్పుడు ఆ గవర్నమెంట్ సివిల్లకు కూడా దేవాలయ భూములు కూడా భూదాన భూములు కూడా బంజరు భూములు కూడా మీరు కాపాడవలసిన అవసరం ఉన్నది. ఇవాళ పట్టభూములు అమ్ముకోరు మేము కాదంటలేము, పట్టభూములు 10 గుంటలలోనూ కూడా ఇవాళ లెవెన్ పట్టలు ఉన్నాయి, సీలింగ్ పట్టలు. ఇక్కడ పట్టభూములు చూసి ముడుచుకుంటున్నాడు, అక్కడ సీలింగ్ భూములు చూసి ముడుచుకుంటున్నాడు. పట్టభూమి ఇక్కడనే పెట్టుకుంటారు, సీలింగ్ భూములు అమ్ముకుంటారు. అంటే లేనివాడు ఏం అమ్ముకోవాలా? ఇదా మన తెలంగాణ, బంగారు తెలంగాణ కాదు, ఉన్న తెలంగాణ ఊడగిస్తుంది. జాగ్రత్త, మీరు ఇలా కష్టపడి పనిచేయండి. ఒక రాష్ట్రం 2 సార్లు రూలింగ్లోకి వచ్చిందంటే మా దయనే, మా ఇంకోట వర్గాల దయ. మనలో ముంచి మీరు పెద్దగాయరు, అంతేగాని మీరు మిమ్మల్ని ముంచి మేము పెద్దగాలేము. మీరు దయచేసి ఒకటే చెప్తుకోవచ్చు ప్రభుత్వాలకు కూడా, మీరు ఇక ముఖ్యమంత్రి కావద్దు. ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక బీసీని ఎస్సీని ఒక మైనారిటీని చేయరు, ఎస్సీలో అంటే అయిపోయింది, వాళ్ళకి ఇచ్చే అవకాశం పోయింది, వాళ్ళకు కూడా ఇవ్వండి, అందరినీ సమానంగా చూద్దాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మీరు ముందుగా ఒకతాటిపైకి రావాలి. మీరు ఒకతాటిపైకి రాకపోతే రాజధికారం సాధించలేము. ఎందుకంటే ఇలా కుల సంఘాలు పెట్టుకుంటారు, లక్షల సంఖ్యలో కుల సంఘాలు ఉన్నాయి, పనిచేయరు, పిల్లబట్టలు వేసుకుంటారు, 4 ఉంగరాలు వేసుకుంటారు, తాళ్ళ తిరుగుతారు, కానీ సంఘసేవలు చేస్తలేరు. సంఘసేవల మీద మస్తు వసూలు చేసుకొని బతుకులు కనుక మీరు అది కాదు, మీరు ఎస్సీ ఎస్టీ సంఘాన్ని కూడా గుర్తించి మేము కూడా స్వచ్ఛంత సేవకు అంకితం అయ్యి ప్రజాసేవల కోసమే కొట్లాడతాము. మా ప్రాణత్యాగం ఉన్నంతసేపు ఈ సేవ చేస్తామంటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరిస్తారు. ముఖ్యమంత్రి మాత్రం చాలా మంచి కాదు, ముఖ్యమంత్రికి నాకు తెలుసు, నేను కూడా ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ టీఆర్ఎస్ పట్ల జుక్కం రెడ్డి నాయకత్వంలో, పుస్తకాల నరసింహరావు నాయకత్వంలో నేను పనిచేసిన జుక్కం రెడ్డి అని ఉన్నప్పుడు చుట్టూగా పనిచేసిన జెండవత్సవం గత లేకుండే మొట్టమొదటిసారి బహిరంగ సభ ఇక్కడనే హైదరాబాద్ వెళ్ళాము. నేను అంటాను పూల కొడుతున్నాను అధికారులు వచ్చి, అది కూడా అధికారంలో గ్రామం ఉంటే గ్రామ సెక్రటరీ